శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. వెల్కమ్ టు AAA డివోషనల్ టీవీ. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30-40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి, జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరికరం మాత్రమే ఇది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 12 రాశులకి ఎలా ఉంది, జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం అంటే పూర్వాఫల్గుడి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదానికి సంబంధించినటువంటి మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు 2024 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 2వ స్థానంలో కేతు సంచారం, దీనివల్ల మీకు రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది, కోపం ఎక్కువ వస్తుంది, ఎప్పుడు ఒక విశ్రాంతి లేనితనంగా ఉంటారు, చిన్న చిన్న పనులన్నీ ఆగిపోవడం వల్ల పెట్టుబడులు నిలిచిపోవడం లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇది ప్రారంభంలోనే మళ్ళీ ఉగాది నుంచి అన్ని పుంజుకుంటుంది. మీరు ధన సంబంధిత విషయంలో పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అష్టమ రాహు ప్రభావం వల్ల మానసిక భ్రమలకు లోను కాకండి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేతు రీసెర్చ్ చేసేవారికి మాత్రం చాలా అనుకూలాన్ని కలిగిస్తారంటే కేతు గ్రహం. సప్తమ స్థానంలో శని సంచారం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగులకి చాలా యోగ కాలం అని కూడా చెప్పచ్చు. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నిల్వ ఉంచిన పదార్థాలు తినడం అవాయిడ్ చేయండి, ఎప్పటికప్పుడు తాజాగా వండి తినండి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి వివాహ స్థానం కాబట్టి వివాహ విషయంలో సంబంధించిన పనులు నెమ్మదిగా కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వీళ్ళకందరికీ కూడా చాలా కలిసి వస్తుంది. మీ స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. వివాహం కాని వారికి యోగం. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కాస్త మిశ్రమం కంటే తక్కువ అని కూడా చెప్పచ్చు. జాగ్రత్త, ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడండి. డిఫెన్స్, పోలీస్, అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళకందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంది. వ్యవసాయదారులకైతే అద్భుతంగా ఉందండి, మంచి వర్షాలు రాబోతున్నాయి కాబట్టి. భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపం. ఐటీ రంగం వారికి చాలా మంచి ఉంటుంది, మార్పులు జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త మిశ్రమం, డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా చూసుకోండి, ఏ విధమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా చూసుకుంటేనే మంచిది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. మరియు మీ దోషాలన్నీ తొలగడానికి నవ మూలిక శుద్ధ ధూపంతో ధూపమేయండి. విజయోస్తు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.